నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థులు జూన్ 10 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చిన్రావూరు ఐటీఐ ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు. త్వరలో ఆంధ్రప్రదేశ్లో మల్టీప్లెక్స్ థియేటర్లు సైతం మూతబడే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా. గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు ఐటీఐల్లో వచ్చే విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని చిన్రావూరు ఐటీఐ ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు తెలిపారు. 10th మార్కుల జాబితా, కుల ధృవీకరణ పత్రం, టీసీ, తల్లిదండ్రులతో పాటు విద్యార్థి ఆధార్ జిరాక్స్ కాపీలు, విద్యార్థి ఫోటో, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, అడ్రస్ తదితర వివరాలతో ఐటీఐ ఏపీ గవర్నమెంట్ .in సైట్ ద్వారా, నెట్ కేంద్రాలతో పాటు సమీపంలోని ఐటీఐ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆన్లైన్లో నమోదు చేసుకున్న విద్యార్థులు జూన్ 10వ తేదీలోపు తెనాలిలోని ప్రభుత్వ ఐటీఐలలో సంబంధిత ధృవపత్రాలతో హాజరు కావాలని తెలిపారు. గవర్నమెంట్ ఐటీఐలు గుంటూరు డిస్టిక్ నందు గవర్నమెంటు మరియు ప్రైవేటు ఐటీఐలకు గాను ఈ 2024-25 అడ్మిషన్కి అడ్మిషన్ నోటిఫికేషన్ జారీ అయినది. అయితే ఈ అప్లికేషన్ జారీ అయిన దాంట్లో 10/6/2024 వరకు ITI.AP.Government.in దాని వెబ్సైట్లో ఆన్లైన్లో మీరు చేసుకోవచ్చు. ఒకవేళ తెలియని వాళ్ళు ఏదైతే మా దగ్గరలో ఉండ గవర్నమెంట్ ఐటీఐలు ఏదైనా కానీ, కెనాల్ ఐటీఐ కానీ, అదేవిధంగా గవర్నమెంట్ ఐటీఐ డిఎల్టీసీ కలెక్టరేట్ ఎదురుగా ఉండడానికి కానీ వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ కౌన్సిలింగ్కి. అది కూడా 10/6/2024 వరకు సాయంత్రం 5 గంటల వరకు వెబ్సైటు ఓపెన్లో ఉంటుంది. అయితే వీటిల్లో గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ మొత్తం సీట్లు 1436 ఉన్నాయి. వాటిల్లో గవర్నమెంట్లో 404 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేట్ ఐటీఐలో అయితే 1032 సీట్లు వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ రోజు మీరు ఏదైతే ఇంటర్వ్యూకి అయితే వస్తారో ఆ రోజు మీరు అప్లై చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి కూడా సీటు ఈజీగా అడ్మిషన్ మీరు తీసుకోవచ్చు. గంగానమ్మపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐశ్వర్య షోరూమ్ ని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కొప్పరావురి కిషోర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దంపుడు బియ్యం షోరూమ్ ను ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించి వ్యాపారం బాగా జరగాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ కుద్దూస్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, కిరాణా అసోసియేషన్ ప్రెసిడెంట్ గుర్రం శంకర్రావు, ట్రెజరర్ వక్కలగడ్డ సుబ్రహ్మణ్యం, కొలిపర ప్రభాకర్, జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో జిలుగు, పిల్లి పెసర విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు తెనాలి ఏడీఏ ఉషారాణి తెలిపారు. వేసవి నేపథ్యంలోనే ముందస్తుగానే వీటిని రైతులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. తెనాలి 30 క్వింటాళ్లు, దుగ్గిరాల 25, కొల్లిపర 56 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. జిలుగు, పిల్లి పెసర విత్తనాలను విత్తుకునేందుకు ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉందని చెప్పారు. ఈ సమయంలో విత్తుకున్నట్లయితే వరి వ్యధ పెట్టుకునే సమయానికి రోటావేటర్ ద్వారా భూమిని కలియదన్నుకునే అవకాశం ఉంటుందని రైతులు ఈ విషయాన్ని గమనించాలని ఆమె సూచించారు. అందరికీ నమస్కారం అండి. మన తెనాలి సబ్ డివిజన్లో ఉన్నటువంటి 3 మండల్స్లో దుగ్గిరాల, తెనాలి, కొలిపర్లు మరి వ్యవసాయ సంబంధమైనటువంటి మరి పనులు చేపట్టడం మొదలుపెట్టాము. ఎందుకంటే ఆల్రెడీ రెయిన్స్ అనేవి పడుతున్నాయి కాబట్టి ముఖ్యంగా మరి సమ్మర్లో మనం ముందస్తుగానే గ్రీన్ మాన్యూర్ సీడ్ అనేది తెప్పించడం జరిగింది. మన తెనాలి మండలంలో 30 క్వింటాల్స్ తెప్పించడం జరిగింది. అలాగే మనకి దుగ్గిరాలో 25 క్వింటాల్స్, కొల్లిపర్లో 56 క్వింటాల్స్ గ్రీన్ మెన్యూర్ సీడ్, పిల్లి పెసర, డేంచ తెప్పించడం జరిగింది. మరి రైతులందరికీ చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి తప్పనిసరిగా గ్రీన్ మాన్యూర్ సీడ్ని మీరు విత్తుకున్నట్లయితే 1 నెల దినాల్లో అంటే మనకి
డైరెక్ట్ సోయిల్ ఎదలో మనం పరివర్తనం పెట్టే టైంకి ఖచ్చితంగా మనకి రెడీ అయిపోతుంది. అప్పుడు ఈ లేత కొమ్మల మీదే పూతకు ముందే మనం దీనికి కలీదునుకొని ఎకరానికి ఒక సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక బ్యాగ్ వేసుకొని రోటావేటర్ వేసేసుకుంటే చక్కగా భూమిలో కలీదునుకొని మంచి ఎరువుగా తయారవుతుంది. దీనివల్ల మన భూములు ఎంతో ఫర్టైల్గా మారుతాయి. దీన్ని రైతులు చక్కగా వినియోగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. అయితే దీంతోనే మనకి గ్రీన్ మెన్యూర్ సీడ్ అయిపోతుంది అనేది అయితే మీరేం భయం పెట్టుకోకర్లేదు. తప్పనిసరిగా మీ అవసరాన్ని బట్టి మళ్ళీ ఇన్నింటి పెట్టి ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుండి జరగనున్నాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17,576 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17,776 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. జిల్లా వ్యాప్తంగా 96 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ద్వితీయ సంవత్సర పరీక్షలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్ఐఓ జీకే జుబేర్ తెలిపారు. విద్యార్థుల హాల్ టికెట్లను ఈ నెల 20 తర్వాత ఇంటర్ బోర్డు వెబ్సైట్లో ఉంచుతారని తెలిపారు. శుక్రవారం నుండి 450 సింగిల్ స్క్రీన్ థియేటర్లు తెలంగాణలో మూతబడ్డాయని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు సినీ దర్శకుడు దిలీప్ రాజా ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం త్వరలో ఆంధ్రప్రదేశ్లో మల్టీప్లెక్స్ థియేటర్లు సైతం మూతబడే అవకాశాలు ఉన్నాయన్నారు. దీనికి ప్రధాన కారణం థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడమేనని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల్లోని 2 ప్రభుత్వాలతో మా ఏపీ బృందం నివేదిక ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. సినిమా హాళ్లలో సిబ్బందికి జీతాలు, కరెంటు ఖర్చులు కూడా మిగలడం లేదని ఆయన వాపోయారు. కారణాలు ఒకదానితో మరొకటి అనుసంధానం అయ్యాయని చెప్పారు. ఒకవైపున ఓటీటీ, మరోవైపు నిర్మాణ వ్యయం భారీగా పెరిగాయని దిలీప్ రాజా వివరించారు. థియేటర్లలో టికెట్టు రేట్లు పెరగడం వలన కొందరు ప్రేక్షకులు ఓటీటీలకు అతుక్కుపోతున్నారని ఆయన పేర్కొన్నారు. 10 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం అయితే హీరోకి 100 కోట్లు ఇచ్చి సినిమా తీసామనే దుస్థితి నుండి సినిమా బయటపడకపోతే అంతిమంగా సినిమా చనిపోవడమే జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సినిమా పెద్దలతో సంప్రదింపులు జరిపి తద్వారా టికెట్ ధరలు తగ్గించాల్సిందిగా ఆయన సూచించారు. తెలుగు సినిమాను బ్రతికించే దిశగా తగిన చర్యలను 2 ప్రభుత్వాలు తీసుకోవాల్సిందిగా ఆయన ఆయా ప్రభుత్వాలకు మనవి చేశారు. సమావేశంలో నిర్మాత చెదలవాడ హరిబాబు, సహాయ దర్శకుడు వెంకీ రావణ్, ఇంటూరి విజయభాస్కర్, నటులు మిలిటరీ ప్రసాద్, ఎర్రబాబు తదితరులు పాల్గొన్నారు. సినిమా హాళ్ళల్లో కనీసం కరెంటు ఖర్చులు, అలాగే సినిమా హాళ్ళల్లో పనిచేసే వాళ్ళ జీతాలు కూడా చెల్లించాలి పరిస్థితుల్లో 450 థియేటర్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లు తెలంగాణలో మూతపడ్డాయి. తెలంగాణలోనే మూతపడ్డాయని మనం సంకలకరేసుకోవడానికి కుదరదు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా థియేటర్లు మూతపడ్డాయి సింగిల్ స్క్రీన్లు. ఇప్పుడు ఉదాహరణకు మనం ఈ పరిస్థితి కాదు, ఒక్కసారి గతంలో పరిస్థితిని కానీ మనం బేరీజు వేసుకుంటే మన తెనాలి పరిస్థితే చూద్దాం. ముందు దాదాపు 50%కి పైన థియేటర్లు తెనాలిలోనే మూతపడ్డాయి. కారణం ఏంటి? చాలామంది ప్రేక్షకులు ఓటీటీలను అతుక్కుపోవడానికి కారణం ఏంటంటే సినిమా హాల్లో రేట్లు ఎక్కువ ఉంటాం. సినిమా హాల్ ఎందుకు రేట్ ఎక్కువ ఉన్నావి అంటే నిర్మాణ వ్యయం ఎక్కువైంది అంటుంది. నిర్మాణ వ్యయమా, నువ్వు ఎందుకు ఎక్కువ అయ్యావని అడిగితే అది ఒక్కొక్క హీరో 50 కోట్లు 100 కోట్లు తీసుకున్నాడు కాకేం చేస్తాను అంటుంది. థియేటర్ల హీరో గారిని వెళ్ళి ఏంటి నువ్వు 50 కోట్లు 100 కోట్లు అడుగుతున్నారు హీరో గారు అంటే, మా వల్లే కదా, మా బొమ్మలు చూసే కదా 2 రోజులు కలెక్షన్స్ వస్తున్నాయి, మేము తీసుకుంటే నీకు బాధ ఏంటి అని అంటున్నారు వాళ్ళు. ఇలా ఒకదానితో ఒకదానికి సంబంధం ఉన్నాయి. అదేదో సామెతలో కానీ క్షేమా క్షేమా ఎందుకు కుట్టావంటే అన్నట్లు ఒకదానికి సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాల వలన థియేటర్కి వచ్చే జనసంఖ్య తగ్గిపోవటం వలన ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో 450 థియేటర్లు, ఆంధ్రప్రదేశ్లో దాదాపు 400 థియేటర్లు మూతబడిపోయినాయి. వీటిని ఎలా తెరిపించటం, ఎలా వీటిని రక్షించుకోవటం, సినిమా యాజమాన్యం బాగుపడద్దా? బాగుపడాలంటే 1 కోట్లు సంపాదించుకుని కాదు, కనీసం వాళ్ళ ఖర్చులు, వాళ్ళ కరెంటు ఖర్చులు, హాల్లో గేట్ల దగ్గర టికెట్లు చేయించే వాళ్ళ ఖర్చులు, సినిమా హాల్లో సినిమా అక్కడ కూర్చుని ప్రొజెక్టర్ దగ్గర వేసే ఆపరేటర్ ఖర్చు, ఇవన్నీ కావాలి కదా. సమ్వేర్ ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్ రావై. దట్ ఈస్ ద రీజన్ వై మోస్ట్ ఆఫ్ ద థియేటర్స్ ఏదర్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆర్
క్లోజ్డ్. వీటిని తెరిపించాల్సిన బాధ్యత ప్రజలనుంది. ఇలా చేస్తే సినిమా చచ్చిపోతుంది, ఇప్పటికే సినిమా వెంటిలేటర్ మీద ఉంది, తెలుగు సినిమాకి ఆక్సిజన్ కావాలి, ఈ ఆక్సిజన్ లేకపోతే తెలుగు సినిమా చచ్చిపోద్దని నేను చెప్పగలను. ఇప్పుడు ఒక చిన్న విరామం.